రెండేళ్లకోసారి జరిగే దురాజపల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో ఓలింగ ఓలింగ నామస్మరణ మారుమోగుతోంది. 5 రోజుల పాటు జరిగే ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. పెద్దగట్టు నుంచి మా ప్రతినిధి రవికుమార్ అందిస్తున్న అప్డేట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో సమ్మక్క సారలమ్మ తర్వాత రెండేళ్లకోసారి జరిగే దురాజపల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకైతే భక్తులు పోటెత్తారు. ఒలింగ నామస్మరణతో పెద్దగట్టు అంతా మారుమోగుతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు రిజల్ట్స్ లో పెద్ద ఎత్తున నిన్న అర్ధరాత్రి దేవరపెట్టె ఉట్టపైకి చేరడంతో అప్పటి నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఉట్టకు వచ్చి స్వామివారికి ఆ చౌడమ్మ ఆకుమంచమ్మ ఎలమంచమ్మకు అదేవిధంగా పరమశివుడు లింగమంతుల స్వామి కొరుగులే ఉన్నటువంటి ఈ స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వస్తున్నారు. గజ్జల లాగులు ధరించి పరాటంగా విన్యాసాలతో పెద్ద ఎత్తున దప్పు చప్పులతో ఒలింగ ఒలింగ నామస్మరణతో పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి చూస్తుంది. మన గుర్స్ లో దాదాపుగా ఈ రెండేళ్లకోసారి జరిగేటటువంటి ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, చెడుసా నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తున్నారు. యాదవుల ఆరాధ్య దైవమైనప్పటికీ ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఇక్కడికి భక్తులు వచ్చి తమ మొక్కులు అయితే చెల్లించుకుంటుంటారు. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో పెద్ద ఎత్తున భక్తులు విసుకేస్తే రావాలంతగా వస్తున్న పరిస్థితి అని ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే ఈ దురాజపల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు దాదాపుగా 15 లక్షల మంది భక్తులు అంచనా వస్తున్నట్టయితే ప్రభుత్వ అధికారి యంత్రాంగం అయితే అంచనాలు వేసింది. అందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు పెద్ద ఎత్తున భక్తులు తరలించుకున్న భక్తులు స్వామివారి అయితే దర్శించుకున్న పరిస్థితి ఉంది. మాంసాహారి ఆగమంచం ఎలమంచగమంచం ఆమెకు పెద్ద ఎత్తున గొర్రెలు మేకలను బలి ఇచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు బోనాలు సమర్పించి ఆ మొక్కులు కూడా తీర్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం భక్తులు అయితే ఇక్కడికి తరలించుకునే స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు నుంచి దాదాపుగా 9వ తేదీ వరకు 4 రోజుల పాటు ఈ దురాజపల్లి పెద్దగట్టు జాతర జరగనుంది. మనం చూసుకోవచ్చు గుట్ట చుట్టూ కూడా పెద్ద ఎత్తున చుట్టూ 5 కిలోమీటర్ల మేర కూడా భక్తజనులు అంతా కూడా వచ్చి ఇక్కడే వచ్చేసి స్వామివారి మొక్కులు సమర్పించుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్న మనం చూసుకోవచ్చు. దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా పెద్దగట్టు జాతరను పకడ్బందీగా నిర్వహించేందుకు అయితే అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. మొత్తంగా చూసుకుంటే మన రిజల్ట్స్ లో దాదాపుగా ఈ 5 రోజుల పాటు జరిగేటటువంటి ఈ పెద్దగట్టు జాతరకు సంబంధించి ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఎట్లా జరుగుతుంది జాతర, ఏ రకంగా భక్తులు ఎట్లా వస్తుంది? లక్షలాది మంది భక్తులు లింగమంతుల జాతరకు తరలి వస్తారు. మనకు 5 రాష్ట్రాల నుంచి తరలి వస్తారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి పెద్ద ఎత్తున ఓలింగ్ అనుకుంటా భక్తులందరూ అమ్మవారికి ఏటల్ని బలి ఇవ్వడం జరుగుతుంది. పెద్ద ఎత్తున 5 రోజులు తెలంగాణలో 2వ జాతర పేరు పొందిన లింగమంతుల స్వామి కొంగు బంగారంగా పోరిన వరాలన్నీ ఇస్తాడు. తెలంగాణ గవర్నమెంట్ జగదీశ్రెడ్డి మంత్రి జగదీశ్రెడ్డి సార్ గారు భక్తులకు మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 20 కోట్ల నిధులు గుడికి కేటాయించడం జరిగింది. పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తారు. తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కానీ మంచి నిధులు ఇస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే 5 రోజుల పాటు జరిగే దురాజపల్లి పెద్దగట్టు లింగమందుల స్వామి జాతరకైతే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఒలింగ ఒలింగ నామస్మరణతో పెద్దగట్టు మారుమోగుతుంది. పెద్దగట్టు నుంచి విడుదల మల్లికార్జునతో రవికుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.